అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ రివ్యూ గురించి చూద్దాము. అదేంటి అంటే పాప్కార్న్ మేకర్. సో పాప్కార్న్ మేకర్ గురించి ఈరోజు ఈ ప్రోడక్ట్ కంప్లీట్ యూజ్ ఎలా చేయాలి, నా ఒపీనియన్ ఏంటి, అసలు వర్త్ ఇట్టా కాదా అనేది నేను అంతా వీడియోలో చెప్తాను. సో మీరు వీడియో మాత్రం ఎండ్ దాకా చూడండి, సో దాట్ నేను చెప్పే అన్ని పాయింట్స్ మీకు అర్థమవుతుంది అండ్ ఫర్దర్గా ఇది కొనాలా వద్దా అనేది కూడా తెలుస్తుంది. సో నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. నేను కొన్నప్పుడు 699 రూపీస్, ఇప్పుడు 799 అయింది. సో చాలా తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి లైక్ 600-700కి మనకు ఒక పాప్కార్న్ మేకర్, ఒక ఎలక్ట్రానిక్ గూడ్ వస్తుంది అంటే ఐ థాట్ లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై. నేను యూజువల్లీ మీ అందరిలాగే కడాయిలో లేదు ఇఫ్ నాట్ ఒక కుక్కర్లో చేసేదాన్ని అనమాట పాప్కార్న్. నేను ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేయాల్సి వస్తుంది కాబట్టి ఐ థాట్ మేబీ ఇది చాలా కాంపాక్ట్గా కూడా ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది అనేసి తీసుకున్నాను. అండ్ కమింగ్ టు ది ప్రోడక్ట్, ఇది ఎలా ఉంది, ఎలా యూస్ చేయాలనేది నేను మీకు వీడియో యాడ్ చేస్తాను క్లిప్. సో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ మనం ఇలా మెజరింగ్ కప్లోకి తీసుకోవాలి. వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఇలాంటి ఆయిల్ కానీ బటర్ కానీ అండ్ ఆల్సో సాల్ట్ పెప్పర్ కూడా యాడ్ చేయకూడదు. సో ఆ మెజరింగ్ కప్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము మెషిన్ని ఆన్ చేసుకోవాలి. స్విచ్ ప్లగ్ ఇన్ చేశాక స్విచ్ ఆన్ చేసి మెషిన్కి ఉన్న ఆ బటన్ని ప్రెస్ చేస్తే ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ అన్నమాట. సో ఇట్ టేక్స్ లైక్ 30-40 సెకండ్స్ తీసుకుంటుంది అంతే టు స్టార్ట్. సో వితిన్ 40 సెకండ్స్ మనకి స్టార్ట్ అవుతుంది. లోపల హాట్ ఎయిర్ మెకానిజం తోటి ఇవి ఫ్రై అవుతాయి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రైయింగ్ అన్నమాట. బాగా హాట్ ఎయిర్ వస్తే చాలా వేడి అయిపోతుంది, అందుకే మెషిన్ అనేది. సో యూ కెన్ సీ పాప్కార్న్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మనం ఇక్కడ ఒక బౌల్ పెట్టాము అంటే అందులోకి పడతాయి అవి. సో ఈవెన్ గ్రౌండ్ నట్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో అక్కడే అందులో వేసేసుకుని మెజరింగ్ కప్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈవెన్ కొన్ని ఫ్రైయమ్స్ కూడా చేసుకోవచ్చు, బట్ పాపడ్స్ ఇవన్నీ నాకు అంత నచ్చలేదు. బట్ కార్న్ఫ్లేక్స్ ఇలాంటి లైట్ వెయిట్వి కూడా ఇందులో ఈజీగా అవ్వట్లేదు అనమాట. పాప్కార్న్కి ఇది పర్ఫెక్ట్ యాక్చువల్లీ. సో ఇది ఎలా యూజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చెప్తాను. సో చాలా తొందరగా హీట్ అయిపోతుంది అండ్ ఆల్సో లైక్ 2-3 బ్యాచెస్. ఇది మెజరింగ్ కప్ అనమాట. ఇలా ఈ కప్ తోటి ఒక 2 టైమ్స్ చేసాము. ఐ మీన్ ఈ కప్ ఫుల్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ 2 టైమ్స్ మనం హీట్ చేసాము అంటే స్టాప్ అయిపోతుంది, ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. మనం స్టాప్ చేసే అవసరం లేకుండా, బికాజ్ హీట్ ఎక్కువ అయిపోయేసి స్టాప్ అవుతుంది అనమాట. అండ్ ఇట్స్ టేకింగ్ లైక్ ఆల్మోస్ట్ 5 మినిట్స్ తీసుకుంటుంది మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి. సో ఒకవేళ లార్జ్ నెంబర్ బ్యాచ్లో చేయాలి, లైక్ చాలామంది వచ్చారు ఎక్కువ చేయాలి అనుకుంటే మేబీ అది కొంచెం కన్సిడర్ చేయాల్సిన పాయింట్. ఇఫ్ నాట్ అహెడే మనం ప్రిపేర్ చేసుకొని ఉంటే ఇట్స్ ఫైన్. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ నాకు ఏం నచ్చలేదు అంటే ఇందులో మనం ఎలాంటి సాల్ట్ కానీ బటర్ కానీ అండ్ ఎనీ స్పైసెస్ మనకు యాడ్ చేయడానికి కుదరదు. సో మనకి జస్ట్ రా ప్రోడక్ట్ లైక్ పాప్కార్న్ అవి మొక్కజొన్న గింజలు వేస్తే డైరెక్ట్ పాప్కార్న్ వస్తుంది. అండ్ దానికి సాల్ట్ మనం బయట యాడ్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ ఇందులో నుంచి వచ్చేసాక అది సాల్ట్ మనం ఒకవేళ స్ప్రింకిల్ చేసినా కూడా పట్టుకోదు. సో దానివల్ల మనకి టేస్ట్ అంత నచ్చట్లేదు అనమాట, చాలా చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో దానికోసం మళ్ళీ కడాయి పెట్టేసి మళ్ళీ బటర్ అవన్నీ వేసి ఇంకొకసారి నార్మల్ టెంపరింగ్ లాగా చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి నాకు నచ్చినది అంటే క్రిస్పీనెస్ లేదు, చాలా అంత క్రిస్పీగా అనిపించట్లేదు పాప్కార్న్. ద వే మనము కడాయిలో కానీ కుక్కర్లో కానీ చేసుకున్నప్పుడు ఉన్నంత ఫ్రెష్గా క్రిస్పీగా ఇందులో అనిపించట్లేదు, కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది ఈ తెచ్చింది నేను యూకీ కోసం. సో యూకీకి నచ్చింది అనమాట ఇందులో చేస్తున్న పాప్కార్న్. సో నాకు పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు. సో నెక్స్ట్ నాకు నచ్చిన విషయం ఏంటి అంటే ఇందులో దీంట్లో వచ్చే సౌండ్ కావాలంటే ఇప్పుడు మీరు వినండి, నేను ఆడియో ఆన్ చేస్తాను. అంత నాయిసీగా ఉందన్నమాట. సో పిల్లలు పడుకున్నప్పుడు చేయాలి అనుకుంటే చాలా కష్టం అండ్ కొద్దిగా ఎక్కువ నాయిసే వస్తుంది. అండ్ చూసారా మనం ఇక్కడ ఒక బౌల్ పెట్టినా కూడా అది ఇల్లు మొత్తం పడిపోతుంది. లైక్స్ మనం అదేదో
క్యాచ్ గేమ్ ఆడినట్టు బౌల్ పట్టుకొని తిరగాలన్నమాట. సో మొత్తం ఇలా అంత మెస్ చేసేసింది. సో పాప్కార్న్ చేశాను అండ్ ఆల్సో మక్కనా కూడా ట్రై చేశాను. సో దిస్ ఈజ్ ద పాప్కార్న్. మక్కనా కూడా చేయడము ఎగిరిపోతున్నాయి అన్నమాట, లైట్ వెయిట్ ఉంది కాబట్టి. సో మక్కనా వేసాక దానిపైన ఏదైనా ప్లేట్ లాంటిది పెట్టాల్సి వస్తుంది. సో మక్కనా అలా ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి క్రిస్పీగా ఉంది. ఇది వెంటనే బయటకు వచ్చేస్తుంది కాబట్టి అలా సాఫ్ట్ ఉంది. అండ్ దీస్ ఆర్ ఫ్రైయమ్స్, బర్న్ అయిపోయాయి అన్నమాట, కొంచెం మాడిపోయాయి, బట్ ఇట్స్ ఫైన్, బాగుండింది. డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే ఇలా చేసుకోవచ్చు, ఇది కొంచెం బెటర్ అనిపించింది. అండ్ గ్రౌండ్ నట్స్ కూడా బాగానే అయ్యాయి. ఇవి బయటికి రాలేదు, మనమే ఇలా జస్ట్ బౌల్లో నుంచి తీసుకోవాలి. అండ్ కార్న్ఫ్లేక్స్ అండ్ పాపర్స్ లాంటి లైట్ వెయిట్ ఉన్నవి ఫ్రై అవ్వట్లేదు, అవి బయటికి ఎగిరి వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఫైనలీ అబౌట్ దిస్ ప్రోడక్ట్ ఏంటి అంటే, పాప్కార్న్ చేసుకోవడానికైతే ఇట్స్ ఫైన్, బట్ ఒకవేళ వడియాలు, ఫ్రైమ్స్ కానీ, కార్న్ఫ్లేక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఫ్రై చేసుకోవాలంటే నాకైతే వేస్ట్ అనిపించింది. సో మీరు ఆ క్లిప్ చూస్తే మీకు కూడా అర్థమై ఉంటుంది ఎలా వచ్చాయి ఫైనల్గా అనేసి. సో జస్ట్ ఫర్ పాప్కార్న్ ఇట్స్ ఫైన్. సో ఫర్ పాప్కార్న్ ఒక 700-600 రూపీస్ పెట్టొచ్చు అని నేను అనుకున్నాను. సో ఇఫ్ యూ డోంట్ ఫీల్ లైక్ స్పెండింగ్ దట్ మచ్ ఓన్లీ ఫర్ పాప్కార్న్, మీరైతే ఈ ప్రోడక్ట్ బై చేయకండి. ఇట్స్ నాకు అంత ఫుల్లీ సాటిస్ఫైడ్ కాదు, అలా అని ఫుల్లీ డిస్సాటిస్ఫైడ్ కాదు. సో దిస్ ఈజ్ మై హానెస్ట్ ఒపీనియన్ అనమాట ఈ పాప్కార్న్ మేకర్ మీద. మేబీ దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ ఈ చిన్న రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్గా కూడా ఉంది అనుకుంటున్నాను. బికాస్ ఈ లాక్డౌన్, ఐ మీన్ లైక్ ఇప్పుడు కిడ్స్ అందరు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఇంట్లో ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనిపించింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. బై.